गौरव नहीं पात्र मित्र गौरवनी सहचर टीआरएस पार्टी नायक की कार्यकर्त की गौरवनी प्रजाप्रतिनिधि पेर पेर पात्र मित्र की अंदर की हृदयपूर्वक नमस्कार। नवंबर 3 तारीख ना नलगोंडा जिला मुनुगोडु निोजकवर्ग अभिवृद्धि की आत्मगौरवा की पट्टम गट्टि केसीआर गारी नायकत्वान्नि तेलंगाण राष्ट्र समिति अभ्यर्थिनि गेलिपिंचिन मुनुगोडु प्रजानिकानिकि హృదయపూర్వకంగా మా పార్టీ తరపున మా అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు। ఈ గెలుపులో భాగంగా వేలాదిగా పనిచేసిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు అదే విధంగా సోషల్ మీడియా వారియర్లు పేరు పేరున గత 30 40 రోజులుగా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన గులాబీ గండు మొత్తానికి శిరసు వంచి హృదయపూర్వకంగా మీ పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు। అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చాలా గొప్పగా పనిచేసి తమ కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసి తమ శ్రేణుల్ని అద్భుతంగా నడిపించి పార్టీ అభ్యర్థి గెలుపులో ముఖ్యమైన పాత్ర పోషించిన సిపిఐ సిపిఎం పార్టీల నాయకులైన గౌరవనీయులు రాష్ట్ర పార్టీ కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు గారు తమ్మినేని వీరభద్ర గారు తమ్మినేని వీరభద్రం గారు పల్లా వెంకటరెడ్డి గారు జూలకంటి రంగారెడ్డి గారు చెరుకుపల్లి సీతారాములు గారు ఉజ్జిని యాదగిరిరావు గారు గౌరవనీయులైన ఆ రెండు పార్టీల జిల్లా కార్యదర్శులందరికీ కామ్రేడ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి కూడా ధన్యవాదాలు। వారికి కూడా ఈ గెలుపు పట్ల అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా। 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన 3 ఉపఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ నాగార్జున సాగర్ తర్వాత మునుగోడు ఈ 3 ఉపఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి నల్లగొండ గడ్డ మీద మొట్టమొదటిసారి 12ంటికి 12 సీట్లను టిఆర్ఎస్ కు కట్టబెట్టినందుకు హృదయపూర్వకంగా ఈ కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానికానికి నల్లగొండ జిల్లా చైతన్యానికి మేమందరం కూడా శిరస్సు వంచి నల్లగొండ చైతన్యానికి నల్లగొండ ప్రజానికానికి శిరసు వంచి ప్రణమిల్లుతున్నాం శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ ఎన్నికల్లో పెద్దలు ఎప్పుడో చెప్పారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్తారు। ఈ ఎన్నికల్లో జరిగింది అదే బలవంతపు ఉపఎన్నికను అహంకారంతో డబ్బు మదంతో రాజకీయంగా కళ్ళు నెత్తికెక్కి పొగరుతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద మునుగోడు ప్రజల మీద రుద్దింది ఢిల్లీ బాసులు అమిత్ షా నరేంద్ర మోడీ। వాళ్ళిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేసినందుకు మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం। ఈ రుద్దిన ఎన్నికను ఆ రుద్దిన వాళ్ళకే మీరు గుద్దిన గుద్దుడితో చక్కరొచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఎన్నికల్లో ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడ్డ ముఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు కానీ దాని వెనుక ఉండి ఆడిచ్చింది కీలుబొమ్మలాట ఆడిచ్చింది
ఎనక ఉండి నడిపిన నాటకమంతా నడిపింది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాలని ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ప్రభుత్వాలను కూల్చివేయడమే కాకుండా తెలంగాణలో కూడా క్రూరమైన రాజకీయ క్రీడకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ దాని వెనుక ఉన్నది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం అందరికీ తెలిసే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో వారి అధికార మదాన్ని బీజేపీ పార్టీ అహంకారాన్ని మునుగోడులో మరి తొక్కి వారికి చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఇంకా పెద్ద మెజారిటీ రావాల్సి ఉండే ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అట్లాంటిది కానీ బీజేపీ నాయకత్వం ఢిల్లీ నాయకత్వం గల్లీ నాయకత్వం బీజేపీ మొట్టమొదటిసారిగా మాకున్న సమాచారం ప్రకారం మాకున్న రిపోర్ట్ ప్రకారం వందల కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు మొట్టమొదటిసారి ఢిల్లీ నుంచి డబ్బుల సంచులు వందల కోట్ల రూపాయలు ఈ అభ్యర్థి అడ్డదారులోనైనా గెలిపించాలి డబ్బుతో మద్యంతో అధికార మదంతో కొని పారేయాలి మునుగోడు ఓటర్ననే ఒక అసాధారణమైన పరిస్థితిని సృష్టించి ఎన్నికను డబ్బుమయం చేసి ఎన్నికను ధనమయం చేసి జనాన్ని జనం గొంతుని నొక్కాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బలంగా చేసింది ఈరోజు నేను ఒకటే మీ అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే డబ్బులతో కోటి రూపాయలతో దొరికింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అనుచరుడు సొప్పరి వేణు కరీంనగర్ కార్పొరేటర్ భర్త సొప్పరి వేణు ఆయన దొరికిన కోటి రూపాయలతో దొరికిన ఉదంతం ఇదిగో మీ కళ్ళ ముందు మీరే పత్రికల్లో రాసినారు ఇది క్లియర్గా మీకు కనబడుతున్నది అదేవిధంగా ఈటెల రాజేందర్ గారి పిఏ ఆయన కడారి శ్రీనివాస్ 90 లక్షల రూపాయలతో దొరికింది నిజం కాదా అది కూడా పోలీసులకే దొరికి పూర్తి స్థాయిలో ఆ డబ్బు పట్టుబడ్డ మాట నిజం కాదా వివేక్ డాక్టర్ వివేక్ గారు ఆయన గుజరాత్ నుండి హవాలా ద్వారా 2.5 కోట్ల రూపాయలు తెప్పించి దొరికింది నిజం కాదా ఈ హవాలా డబ్బు దొరికిన మాట నిజం కాదా నేను ఏం మాట్లాడుతున్నానో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో దొరికిన దొంగల గురించి పత్రికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా మాట్లాడుతున్నా తప్ప ఆషామాషిగా మాట్లాడతలేను అదేవిధంగా ఇదే డాక్టర్ వివేక్ గారు ఒక కింగ్ పిన్ మాదిరిగా అటు గతంలో ఈటెల రాజేందర్ గాని ఇక్కడ రాజగోపాల్ గాని దాదాపు ఈ ఎన్నికల్లో 75 కోట్ల రూపాయలు ఆయన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట ఇది వాస్తవం కాదా ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నిజం కాదా 75 కోట్ల రూపాయలు పార్టీ మారంగానే అభ్యర్థి ఖాతాలోకి ఆయన కంపెనీ ఖాతాల్లోకి ప్రవహించింది నిజం కాదా అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 75 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆ రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కూడా 1 కోటి రూపాయలతో మణికొండలో పట్టుబడింది నిజం కాదా జమున హ్యాచరీస్ కి 25 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా ఇదే వివేక్ గారు అంటే ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా ఈయన అడ్డం పెట్టుకొని అక్కడ 25 కోట్లు ఇక్కడ 75 కోట్లు ఎవరి కోసం ఈ కోట్ల రూపాయలు ఎందుకోసం ఈ కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ సుశీ ఇన్ఫ్రా అనే కంపెనీ నుంచి 5.25 కోట్ల రూపాయలు మునుగోడులోని ఓటర్లకి మునుగోడులోని బీజేపీ నాయకులకి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా ఇది మేము లిఖిత పూర్వకమైన ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము సబ్మిట్ చేస్తే 5.25 కోట్ల రూపాయలు ఇక్కడ డైరెక్ట్ గా ప్రలోభ పెట్టడానికి ట్రాన్స్ఫర్ చేసినారని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే స్పష్టమైన ఆధారాలతో సహా వారికి అప్పచెప్తే వారు ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ని మరి ప్రేక్షక పాత్ర వహించే విధంగా చేసిన మాట వాస్తవం కాదు.